అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ కూర నత్తల కూర. మీలో ఎంతమంది తెలుసు నత్తలు? నత్తల కూర చాలా బాగుంటుంది. మామూలుగా అయితే నత్తల మార్కెట్లో అమ్ముతారు, కానీ నేను అంత దూరం వెళ్తలేదు, ఎందుకంటే మా పొలాల్లోనే నత్తలు దొరుకుతాయి. నిన్న నేను ఇటించి వచ్చేప్పుడు చాలా కనిపించాయి, అందుకనే ఈరోజు నత్తల కూర ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఇంకెందుకు మరి ఆల్చం ఎట మొదలు పెడదామా? ఇది ఇక్కడ ఉండే ఇక్కడ దొరికింది ఈ నత్తలు. చూసారా ఇక్కడ పెద్ద నత్త ఉందా? నత్తల్లో రకాలు ఉన్నాయండి. ఇవి అయితే మా ఊళ్ళో బాగా దొరుకుతాయండి, ఎక్కువ కాలం ఒడ్డినా పంట పొలాల్లో దొరుకుతాయండి. చూశారుగా ఈ నత్తలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మా రంగనాయకి మాత్రం ఇంటికాడ ఉంది, వెళ్ళి ఈ నత్తలు మా రంగనాయకి ముయ్యాలి. నత్తలు కూర అంటే మా రంగనాయకి నాకు చాలా ఇష్టం, ఇంకెందుకు ఆల్చం భేదాడుతున్నాను. ఇంటికాడ మా రంగనాయకి నా కోసం ఏటింగు లేట్ అయితే అదైనా మొఖం మార్చుకుంటాయి, లేదా నా మొఖం వాడే శివాటన పెడుతుంది. అంత ప్రేమ రంగనాయకమ్మంటే. ఈయన ఎక్కడికి వెళ్ళాడో, పొద్దున అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. అత్త, ఓ అత్త, ఏంటి అంత మౌనంగా ఉన్నావు? ఏం లేదాను, పొద్దున అనగా వెళ్ళాడు మీ మాయ, ఇంకా రాలేదు. సర్లే కానీ ఈరోజు ఏంటి బాగా లేట్గా వచ్చావు? మా ఆయన పనికి లేట్కి వెళ్ళారు అత్త, ఇప్పుడే అటు పంపించి ఇటు వస్తున్నా. నువ్వేంటి ఇంకా వంట మొదలు పెట్టలేదా? ఏమైంది? మీ మాయ పొద్దున అనగా వెళ్ళాడు, నీసు కూర తీసుకొస్తానన్నాడు, ఇప్పుడుకి ఇంకా పత్తాలేదు. అవునా, అయితే ఈరోజు స్పెషల్ అన్నమాట. ఇడుగో మావయ్య వచ్చేసాడు. నీకు నూరేళ్ళు మావయ్య, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. తలుచుకుంటున్నారా తిట్టుకుంటున్నారా? చా ఊరుకో మావయ్య, ఇంతకేం తీసుకొచ్చావు? ఇక మా నత్తలు తీసుకొచ్చాను. ఇవి నీకు ఎక్కడ దొరికాయి? ఏ మన పొలంలో పట్టుకుని తీసుకొచ్చాక ఆల్చిపోయింది. సర్లే నువ్వు కాళ్ళు చేతులు కడుక్కురా, ఇక్కడ మజ్జీ పెట్టాను తాగొచ్చి. అను నువ్వు రారా, మన ఇద్దరం కలిపి శుభ్రం చేద్దాం. సరే అత్త. అను నత్తలు చేయటం వచ్చా? రాదత్త. చూడు నేను ఎలా కొడుతున్నాను. నేను కొడతా ఉంటా, నువ్వు తిద్దు ఉండు కానీ ఇటు. ఇలాగేనా అత్త కొట్టేది? అలాగేనమ్మా. నత్తలు కూడా తిన్నా అమ్మా ఎప్పుడన్నా? ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నానత్త. నేను ఎప్పుడు వండలేదు, ఎప్పుడు మమ్మే వండేది. టేస్ట్ చాలా బాగుంటుందను, ఏట మాసంలాగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు మావయ్యకు వండుతావత్త? ఆ మావయ్య ఎప్పుడు తింటాను ఉంటాడను, కూరకాని మార్కెట్కి వెళ్ళి నత్తలే తెచ్చుకుంటాడు. చూసావుగా నేను ఎలా క్లీన్ చేస్తున్నానో, ఏదే రకంగా చేసి మా అబ్బాయికి వండిపెట్టు. మీ అబ్బాయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఎప్పుడు తింటానే ఉంటాడత్త. సర్లే కానీ మా అబ్బాయికి వండవా నువ్వు. సరే అత్త, ఈసారి మీ అబ్బాయికి వండి పెడతాలే. చూశారు కదా నత్తల్ని ఈ రకంగా ఒలుచుకోవాలి, లేదంటే చేతులకు పెంకులు దిగుతాయి. మొత్తానికి మా కోడలి పిల్లకి కూడా నత్తలు చేయటం వచ్చేస్తుంది. అత్తలుంది దేనికి అత్త, కోడలికి నేర్పుతానికేగా. నేర్పుతాం నేర్పుతాం, మీరు నేర్చుకోకుండా రండి, మేము నేర్పుతాం. అత్త అంటే అమ్మతో సమానం, అందుకే మీ దగ్గర నేర్చుకుంటున్నాం. సెంటిమెంట్ డైలాగులు బాగానే చెప్తున్నావు. ఈ నత్తల్లో గల్లు పేసుకుని తోముకోవాలి. నత్తలు జిగురుంటాయి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా తోముకోవాలి. నీశ్వాసం రాకుండా నిమ్మకాయ రసం కూడా పిండుకుంటున్నాను. అను నేను తోముతూ ఉంటా, కానీ ఉల్లిపాయలును ఉల్లి పొందుకోయమ్మా. సరే అత్త. చూశారు కదా జిగురు అన్నది శుభ్రంగా పోయింది, ఈ రకంగా కడుక్కోండి. అత్త ఉల్లిపాయలు సరిపోతాయి ఇంకైనా? సరిపోతాయి. నాను
అత్త నీ ఉల్లి బందుకు వస్తూ ఉంటావు కానీ వెళ్ళి బియ్యం కడుకురా. బియ్యం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆయిలు అను అక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉండి ఇటీయమ్మా. ఇదిగో అత్త నూనె అయితే కాగింది, ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా. అత్త ఉల్లిబంద అయ్యవా, కొంచెం మగ్గనీయమ్మ వేద్దాం. ఉల్లిపాయలు అయితే మగ్గినాయి, ఇప్పుడు ఇందులో ఉల్లిబంద కూడా వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందుట్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను, అత్తనాసం కూడా వేసుకోవాలి. అత్త చికెన్ వండినట్టే వండాలి అత్తమాసం కూడా. అవునమ్మా, చికెన్ వండినట్టే వండాలి, కానీ ఇందులో ఉల్లిబొంద అన్నది ఎక్కువ వేసుకోవాలి, నీసు వాసన రాకుండా ఉంటాను. కొద్దిసేపు మగ్గితే ఇందులో నీసు నీరంతా దిగుద్ది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, అలాగే చిటికుడు పసుపు కూడా వేసుకుంటున్నాను, ఓ చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను. అను కొంచెం నీళ్ళు అందుకమ్మా. ఇదిగో అత్త ఇంట్లో డ్రింక్ ఏమి లేదా? డ్రింక్ చాలా, బాదం పాలు కూడా కలిపేవాలా? నత్తలు పట్టుకొచ్చి ఏదో తిమింగళం పట్టుకొచ్చిన డూబు కొడుతున్నావు. అను తిమింగళం పట్టుకోవచ్చు కానీ మీ అత్తలో పట్టుకోలేవు, చెప్పు మీ అత్తకే. అవును పాపం, నేనంటే గజగజ వణికిపోతున్నాడు మీ మాయ. తెలివైన భర్త ఎప్పుడు భార్యకి భయపడినట్టు నచ్చిస్తాడే. మరి తెలివి తక్కువవాడు పిల్లల్ని భయపెట్టాలని ట్రై చేస్తాడే. ఏంటి మామయ్య, పిల్లలంతా ఒకేలా ఉంటారేంటి? మంచి వాళ్ళు కూడా ఉంటారు. చూసావా, నువ్వు కూడా ఒప్పుకున్నావు మంచి వాళ్ళు కూడా అన్నావు, అంటే చెడ్డవాళ్ళు కూడా ఉంటారనే కదా నాకు అర్థం. నేను అలా అనలేదు. మరి ఏమన్నావు? అలుగుతారంటే ఇంకోసారి ఎందుకు అలుగుతారో తెలుసుకుంటా వారం పడుతుందా? నీకు బాగా ఎక్కువైంది మామయ్య, నువ్వు నా గురించి అంటున్నావని నాకు తెలుసు. ఇది మరీ బాగుంది, మేము ఏదో మాట్లాడుకుంటే నీ గురించి అనుకుంటామండి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుసలు చదువుకున్నారంటే అవును. దొంగ కొంగ అన్నావంటే వంగో పెట్టి గుర్తా? ఉద్యోగ బాబు నత్తలు పచ్చి పచ్చి నడుము పట్టేసింది. అత్త కూర ఉడికినట్టుంది చూడు. అను అక్కడ ఏమి జనపప్పుడు ఉంది కానీ అందుకో. ఏపీ జనపప్పు మెత్తగా పొడిలాగా పట్టుకుని ఇందులో వేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి.
అను కొంచెం ఉప్పు సోడిపోయింది లేదు చూడమ్మా. అన్నీ సరిపోయినా అత్తయ్య? గోవిందరాజులు గారు వెళ్ళి ఖాళీ చేతులు కడుక్కురండి, తిందాం కానీ. అను ఎలా ఉందమ్మా? చాలా బాగుంది అత్తయ్య. ఎంతైనా కొనుక్కొచ్చిన వాటికన్నా పట్టుకుని తెచ్చుకున్నాయే రుచిగా ఉంటాయి. ఏమంటారు ఫ్రెండ్స్?